లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకి కవితని పోలీసులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా తన కుమారుడికి పరీక్షలున్నాయని, తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత వేసిన పిటిషన్ ని న్యాయస్థానం ఇప్పటికే తిరస్కరించింది. ఈ నెల 16న కవిత సాధారణ బెయిల్పై విచారణ జరగనుంది. మరోవైపు ఈడీ తనని అక్రమంగా అరెస్టు చేసిందని కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవితకి జుడిషియల్ కస్టడీ ఇవాళతో ముగిసింది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, కవిత జుడిషియల్ రిమాండ్ సంవత్సరం నేపథ్యంలో ఆమె శ్రీహాంతి నుంచి అధికారులు నేరుగా రోజవెండి కోర్టుకు తీసుకొస్తున్నారు. మరి కొద్ది సేపట్లో రోజవెండి కోర్టుకి కవిత చేరుకుంటారు. కవిత చేరుకున్న తర్వాత ఆమె జుడిషియల్ రిమాండ్ పొడిగించేందుకు అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సిబిఐ ఇంకోవైపు కస్టడీ కోరుతుంది. ఆమె కోర్టు కూడా అనుమతించింది సిబిఐకి ఆమెని విచారించుకోవడానికి. ఈ నేపథ్యంలో కవిత జుడిషియల్ రిమాండ్ ని మరింత పెంచే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. ఆమె ఇటువంటి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వద్దని ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదించిన నేపథ్యంలో నిన్న కవిత బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేశారు. మరి ఈ రోజు జుడిషియల్ రిమాండ్ మరో 14 రోజుల పాటు లేదా 10 రోజుల పాటు ఇచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణుల నుంచి అందుతున్న సమాచారం. థ్యాంక్ యూ రామకృష్ణ.